हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल खुशी हाउस कोई टिप्स तेलुसुकुंदाम किचन एप्पुडू नीटगा उंडालंटे स्टव नि एप्पटिकप्पुडू मनं क्लीन चेसुकुंटू उंडाली अलागे नाइट पूट पडुकुने मुंदु स्टव नि क्लीन चेसि पेट्टुकुन्नामंटे मार्निंग चाला फ्रेश गा उंटुंदी किचन ओक धूप स्टिक कूडा वेलिगिंचुकुंटे चाला प्रशांतंगा उंटुंदी अलागे మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను వెంటనే కడిగిపెట్టి ఇలా ఆరవేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటిపైన ఉండే మందులను కూడా క్లీన్ చేసుకోగలుగుతాం మనం ఇలా చేస్తే అలాగే అల్లం పైన తొక్కును ఎలా తీసుకోవాలో చూపిస్తున్నా చాక్తో ఇలా మనం ఇలా చాక్తో ఇలా ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది వీటిని ఇప్పుడు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకు కావాల్సినప్పుడల్లా కూరల్లో టీలో ఇంకా వేసుకోవచ్చు మనం దీన్ని ఈజీగా ఇలా ఇప్పుడు అల్లం పైన ఉండే పొరను తీసేశాను చూడండి ఎంత క్లీన్గా ఉంది దీన్ని మనం బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అలాగే కందిపప్పు పెసరపప్పు చాలా వరకు ఎక్కువ తీసుకొస్తూ ఉంటాం కదండి వాటిని పురుగు పట్టకుండా ఉండాలంటే దానిలో మనం ఎండుమిర్చిని పెట్టి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటిని పెట్టి మూత పెట్టేస్తే చాలా వరకు ఫ్రెష్గా ఉంటాయి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి ఇటుకు చాలా ఉపయోగపడుతుంది అలాగే బాస్మతి బియ్యం మనం ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకునేటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే వీటిలో బిర్యానీ ఆకులు వేసి పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక 2 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా వేసి మనం బాక్స్ మూత పెట్టేసామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి కోడిగుడ్లను ఉడకబెట్టుకునేటప్పుడు ఒక నిమ్మచెక్క మరియు సాల్ట్ వేసుకుంటే గుడ్లు అనేవి పగిలిపోకుండా ఉడికిపోతాయి చాలా బాగా ఉడికిపోతాయి తొక్క కూడా చాలా త్వరగా వచ్చేస్తుందండి పగిలిపోకుండా ఉడుకుతాయి ఇలా నిమ్మచెక్క వేసుకోవడం వల్ల అలా గనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్